హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలకు ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో మరో కొత్త పథకం అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంది. ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారనేది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. 19 జిల్లాల్లో డయాగ్నిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. రేపు 7వ తారీఖు ఈ దీనికి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్ అయితే కొత్త పథకాన్ని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి రేపే ప్రారంభం కానుంది. రోగం కంటే పరీక్షలు ఖర్చు ఎక్కువ అవుతుందన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. 19 జిల్లాల్లో ఈ నెల 7న డయాగ్నిక్ సెంటర్లను ప్రారంభించాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ఇలా 19 జిల్లాల్లో ఈ సెంటర్లు అనేది ప్రారంభించాలనేది నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా 57 రకాల టెస్టులు ఫ్రీగా చేయాలని వారు ఆదేశాలతో జారీ చేయడం జరిగింది. ఇక సమైక్య పాలనతో ఆగమైన వైద్య రంగాన్ని అనతి కాలంలోనే అణచివేయాలనే ఉద్దేశంతోనైతే కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న మెడికల్ టెస్టులను ఉచితంగా చేసేందుకు డయాగ్నిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని వారైతే నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ పథకానికి, అంటే రేపు ఈ పథకానికి కొత్త పేరు పెట్టాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి టెస్టులన్నీ ఫ్రీగా ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో వీరైతే నిర్ణయం తీసుకున్నారు. ఈ రిపోర్ట్లకు సంబంధించిన ప్రతిదీ వారి ఫోన్కే పంపించాలని వారైతే నిర్ణయం తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.